హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ టమాటా చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, గరం మసాలా, 5 పచ్చిమిరపకాయలు. తయారు చేసే విధానం: ముందుగా బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూను ఆయిల్ పోసుకొని 1 కప్పు ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి వేసి కొంచెం వేగినాక చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, తిప్పుకోవాలి. మూతపెట్టి 10 నిమిషాలు మగ్గనియాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని తిప్పుకోవాలి. టమాటాలు, ఉప్పు, వేసుకొని పది నిమిషాలు మగ్గనియాలి. త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒకసారి తిప్పుకున్నాక మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనియాలి. ధనియాల పొడి వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక కలపాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుంటే టమాటా చికెన్ కర్రీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.